అందరికీ నమస్తే అండి. అందరు బాగున్నారా? ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చానండి. చూడండి ఏంటండి, ఇవన్నీ అందరు తెలిసే కదా, బిర్యానీ ఆకు అండి. అందరూ బిర్యానీలో టేస్ట్ కోసం వేసుకుంటారు కదా, అందరు కూడా కదా. మరి ఈ ఆకులు చూడండి, ఏం జ్ఞాపకం వచ్చాయండి మీకు? వేడివేడి బిర్యానీ జ్ఞాపకం వచ్చేసిందా? చూసారు ఎంత మహిమ ఉంది ఆకులకు తెలుసా? చూడండి, ఈ మొక్క దాదాపు అన్ని గార్డెన్స్ లో పెంచుతారండి. చూసాను అన్ని గార్డెన్స్ లో పెంచుతారండి. పచ్చి ఆకు ఒకట్లా నలిపితే ఈ బిర్యానీ స్మెల్ వస్తుంది, ఆకు స్మెల్ వస్తుందండి, మంచిగా మసాలా స్మెల్ వస్తుంది. ఆకులు ఎండబెట్టి ఇట్లా అయితే చూడండి. ఓకే, ఇంగ్లీష్ లో ఏమంటారు దీన్ని? బే లీఫ్ అంటారండి. బే లీఫ్ బిర్యానీ లీవ్స్ అని కామన్ అంటారు కదా, యాక్చువల్ గా బే లీఫ్ అంటారు. హిందీలో తేజ్ పత్తా, సూర్య తేజ్ అంటారండి. మరి ఈ ఆకులు ఏముంటదండి, పైనేన్ అలాగే సినాబార్ అనే సబ్స్టాన్స్ వలన ఆ మసాలా టేస్ట్ స్మెల్ వస్తుందండి, మీరు గుర్తుపెట్టుకోండి. మరి ఇంకొక విషయం అండి, బిర్యానీ బిర్యానీలో మంచి టేస్ట్కే కాదండి ఆకులు వాడతారు అందరు అనుకుంటారు కదా, ఇతర ప్రయోజనాలు చాలా ఉన్నాయండి గుర్తుపెట్టుకోండి. మరి ఏమేమి ఉన్నాయండి బిర్యానీలో గుర్తుపెట్టుకోండి, ఏమేమి ఉన్నాయండి మరి బిర్యానీలో, ఈ బిర్యానీ ఆకుల్లో? ఓకే, ఈ ఆకుల్లో ఏముంటాయంటే ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండి. మన బాడీకి కావాల్సిన పోషకాలు మొత్తం ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. ఏమేమి ఉంటాయి? విటమిన్ ఏ, బిసి, ఫోలిక్ యాసిడ్, ప్యాంటోథెనిక్ యాసిడ్, పైరడాక్సిన్, రైబోఫ్లావిన్, సోడియం, పొటాషియం, కాల్షియం, కాపర్, మ్యాగ్నీషియం, మ్యాంగనీస్, ఫైబర్, చాలా ఇంకా చెప్పమంటారా? చూసారా, మీరేమో మామూలు కామన్ ఆకులు కదా బిర్యానీలో తీసి పడేద్దాం అనుకుంటారు, కానీ ఎన్ని రకాలుగా మన బాడీ హెల్ప్ చేస్తే తెలుసా ఇవన్నీ మీకు? చూడండి, పోషకాల గని లాంటి ఆకులు అండి, ఇవి గుర్తుపెట్టుకోండి. అలాగే చెప్పాను కదా, రిచ్ ఇన్ ఫోలిక్ యాసిడ్ అండి, సో గుడ్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్. అలాగే దీనిలోని పోషకాలండి యురినరీ ప్రాబ్లమ్ సాల్వ్ క్యూరియస్ అంటారండి, గుర్తుపెట్టుకోండి. ఇంకా బూస్ట్స్ ఇమ్యూనిటీ అండి, రెగ్యులర్గా వాడితే కనుక బూస్ట్స్ అవర్ ఇమ్యూనిటీ అండ్ ప్రివెంట్ ఇన్ఫెక్షన్ అండి బాడీలో. అలాగే ఇంకో విషయం అండి, ఇందులో ఉన్న గుర్తుపెట్టుకోండి, హెయిర్ గ్రోత్ బాగా తోడ్పడతాయండి, హెయిర్ గ్రోత్ షైనీ హెయిర్ తోడ్పడతాయండి. మరి ఏం చాలా, మీరు ఇలా ముక్కలు చేసేసి నీళ్ళలేసి నానబెట్టాలండి. నానబెట్టేసి బాగా మంచిగా ముద్ద చేసి తలకు పట్టి తర్వాత స్నానం చేస్తే కనుక జుట్టు బాగా వస్తుందండి, డాండ్రఫ్ నివారిస్తే, గుర్తుపెట్టుకోండి మంచిగా. ఇంకోటి యాంటీసెప్ లక్షణాలు ఉంటాయండి దీంట్లో. అలాగే దీంట్లో ఉన్న పోషకాలు మీరు బిర్యానీకే సార్ బిర్యానీ మరి టేస్ట్ ఒకటి అనుకుంటారా? కాదు, మనకు డైజెషన్కు తోడ్పడుతుందండి మంచిగా. అలాగే విటమిన్ ఏ ఉంటుందండి దీంట్లో, కాబట్టి రెగ్యులర్గా మనం అన్నింటిలో డైట్లో భాగం చేసుకుంటే గుడ్ ఫర్ ఐసైట్ అండి. అలాగే విటమిన్ సి ఉంటుందండి దీంట్లో, దాంతో ఏమవుతుంది, గుడ్ ఫర్ స్కిన్ గ్లో అండి. అంటే అలాగే యాంటీ ఏజింగ్ పనిచేస్తుందండి, రెగ్యులర్గా మనం వాడే వంటలు డైట్లో భాగం చేసుకుంటే యాంటీ ఏజింగ్ కనుక తోడ్పడుతుందండి, గుర్తుపెట్టుకోండి. అలాగే దీంట్లో చెప్పాం కదా లిస్ట్ ఆఫ్ న్యూట్రియంట్స్ మినరల్స్ అన్నీ కూడా, దాంతో మన క్యాన్సర్ నివారిస్తాయండి, అంత పెద్ద లిస్టు చూడండి దీంట్లో రెగ్యులర్ వాడితే కనుక. ఇంకొక ప్రధాన విషయం, Type 2 sugar పేషెంట్స్ కూడా ఎంతో మంచిది అని చెప్పారండి, ఇది రెగ్యులర్గా వాడకం కనుక మనకు వాడితే కనుక బాగా మంచిగా ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి రెగ్యులర్గా మనము డైట్లో భాగం చేసుకుంటే మనకు ఇంప్రూవ్స్ బ్లడ్ సర్క్యులేషన్ అండి బాడీలో, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటే మన బాడీ బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటాము, అర్థమైందా? అట్లా ఇంకోటి రెగ్యులర్గా దీనికి బిర్యానీ టీ కూడా చేసుకోవచ్చు అండి, మామూలు రెగ్యులర్గా మనం వేసే రెగ్యులర్ టీ కూడా చేసుకోవచ్చు. మనం చేసుకుంటే కనుక దాంతో వెయిట్ లాస్ తోడ్పడతా అని చెప్తారండి అట్లా మనకి, అదొకటి. ఇంకో ఫుల్ ఫైబర్ ఉండండి, అది కూడా వెయిట్ లాస్, ఫుడ్ ఫైబర్ కూడా మనకు వెయిట్ లాస్ తోడ్పడుతుంది. ఇంకోటి ఏంటంటే రెగ్యులర్గా వాడుతుంటే కనుక బాడీలోని పనికిరాని టాక్సిన్స్ ఏమైనా ఉంటే కనుక, పనికిరాని వ్యర్థ విష పార్థ లాంటివి ఉంటే కనుక తొందరగా బయటకు పంపిస్తాయండి, ఇవి బాగా మంచిగా మనకు వేడవడగలో వాడుతుంటే కనుక. అలాగే గుడ్ ఫర్ హార్ట్ హెల్త్ అండి, హార్ట్ హెల్త్ కూడా హార్ట్ ఇష్యూస్ లేకుండా మంచిగా కాపాడతాయండి. అలాగే ఇంకొకటి ప్రధాన విషయం చెప్తారండి, కొంతమంది నిపుణులు చెప్తారు చూడండి, ఏదైనా మెటల్ బౌల్ తీసుకొని ఇట్లాగా తీసుకొని ఇందులో మెటల్ బౌల్ వేసేసి ఇట్లాగా మెటల్ బౌల్లో వేసుకోండి, అంత మరి బై మర్చిపోయి గ్లాస్ బౌల్స్ లేకండి, ఇట్లా మెటల్స్ బౌల్స్ వేసేసి ఇట్లా మెటల్ బౌల్స్ వేసేసి ఆ ఆకులు బాగా కాలిస్తే మండిస్తే దీని సువాసన వస్తుందండి. ఇల్లు మంది చూశాను ఆల్రెడీ, నేను రెండు మూడు వెలిగించి చూశాను ఇంట్లో, మంచిగా సువాసన వస్తుంది. అలాగే చూడండి జాగ్రత్త, అట్లా అంటే పిల్లలు అలాగే చిన్న పిల్లలు పెట్స్ మన పెట్స్ కుక్కలు పిల్లలు పెట్స్ మీ ఇంట్లో జాగ్రత్తగా చెప్పాను కదా, వీడియో విషయాలు చెప్తున్నా. ఈ చూశారు పొగ వస్తుంది, చూసారా ఈ పొగతోని
చెప్పాం కదా ఇల్లుతో సువాసన వస్తుంది ప్లస్ మనకి ఏమవుతుందండి మనసుతో పాటు శరీరానికి కూడా ఉపశమనం కలుగుతుందని చెప్తారండి కొంతమంది ఒత్తిడి మానసిక ఆందోళన దూరమవుతుందని చెప్తారండి ఈ పొడి గనుక పిలుస్తుంటే మనము చూసారా కనుక అప్పుడప్పుడు మీకు వీలైతే నేను వెళ్ళి చూశాను ఒకసారి టెస్ట్ చేసిన మంచిగా అనిపించింది అలాగే మీరు కొద్దిగా చిన్నపిల్లలు పెట్స్ ఉంటే కనుక జాగ్రత్త పడి ఇట్లా వెలిగించి చూడండి ఒకసారి అది కూడా ఒక భాగంలో చెప్తున్నాను మంచిగా అనిపిస్తే కంటిన్యూ చేయండి మీ ఇష్టం అట్లా చూశారు కదా ఇప్పుడు ఇక చూశారు కదా ఇప్పుడు బిర్యానీ ఒకటి బిర్యానీ ఒకటే కాదు బిర్యానీ కాదు ఎన్ని ఉన్నాయో చూడండి నేను యూజ్ చేస్తాను కాబట్టి అందరూ కూడా దీన్ని మీ డైట్లో భాగం చేసుకొని దీని ప్రయోజనం పొందాలని కోరుచున్నాము అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అన్ని వీడియోస్ పొందండి థ్యాంక్ యూ